जंगारेड्डीगूडेम साराई वल्ल मृति चेंदिन कुटुंबालनु टीडीपी राष्ट्र प्रधान कार्यदर्शुलु परामर्शिंचारु। राष्ट्रंलो कल्ती सारा वल्ल मृति चेंदिन वारिनि आदुकुने नादुडे लेडनि इप्पटिवरकु प्रभुत्वं स्पंदिंचकपोवडं दारुणमनि वैसीपी प्रभुत्वं अंतमय्ये रोजुलु दग्गरलोने उन्नायनि वारु आरोपिंचारु। చనిపోయారు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఎంత చెత్త గవర్నమెంట్ కాకపోతే వాళ్ళు వచ్చి బెదిరి చెల్లెలు తీసుకొని పోవడం ఏంటి? గుర్తుండాలి నాకు రుద్దేనా గారు, తప్పండి, చాలా తప్పు చేస్తుంది జనం అంతా కూడా, ప్రజలందరూ గమనించుకోవాలి. ఇది ఒక ప్రభుత్వ వైఫల్యం అనే కాదు, జనాలు కూడా కళ్ళు తెరుచుకోవాలి. అంటే ఎట్టుంటుంది అంటేనంటే గొర్రె కషాయాన్ని నమ్మిండ్రు అని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పిచ్చి కోతులన్నీ నమ్మి జనాలందరూ ఒకసారి ఒకసారి అని అదే లాస్ట్ ఛాన్స్ అయిపోతుంది మనందరికీ. దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఇది గమనించుకోవాలి. నమస్కారం అండి, నా పేరు జరీనా సుల్తానా, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి. చిరకలూరిపేట నియోజకవర్గం నుండి వచ్చామండి. ఈరోజు నాటు సారా తాగి చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికని చెప్పేసి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు. మేము కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. మరి ఇంత దారుణం ఎక్కడ కూడా జరగలేదండి. మరి జగనన్న గారు పాదయాత్రలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని చెప్పి మూడు దశలుగా చేస్తానని చెప్పేసి ఇప్పుడు ఆ మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని మరి ఒకసారి రేట్లు పెంచారు, మళ్ళీ తగ్గించాము, ఎక్కువగా తాగేస్తారు, మళ్ళీ జనం తాగలేరులే అని చెప్పి మేము పెంచాము రేట్లు అన్నారు. కానీ జనం తాగుడికి అలవాటు పడిన వాళ్ళండి. ఏదన్నా సరే అమ్మేసి భార్య పిల్లలను కొట్టి హింసించైనా సరే వెళ్ళి తాగే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందండి. మరి ఆ మద్యం ధరలు ఎక్కువగా ఉండటం మూలాన నాటు సారా కాపు సారా వైపు వెళ్ళిపోయి అవి తాగి అమాయకంగా పాపం ప్రాణాలు బలి చేసుకున్నారు. మరి ఇది ఎవరు పాపం అండి? ఎవరు చేసిన హత్యలు కానీ మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి ఈరోజు చూస్తే మరి ఒక కుటుంబంలో మరి మగదింపు లేకుండా పోయింది. ఇక్కడ నిలిచిన బాబుకి 10వ తరగతి చదువుతున్నాడండి, 40 ఏళ్ళు కూడా లేని వాళ్ళ నాన్నగారు ఈ నాటు సారా తాగి చనిపోవడం జరిగింది. మరి ఇంత విచ్చలవిడిగా ఇక్కడ నాటు సారా కాస్తుంటే మరి ప్రభుత్వ యంత్రాంగం కానీ మీ ప్రజాప్రతినిధులు కానీ మరి ఎందుకు మరి మౌనంగా ఊరుకున్నారని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాము. మరి వాళ్ళు మౌనంగా ఊరుకోవాల్సిన పరిస్థితే ఉందండి. ఎందుకంటే స్వయంగా మీరు మీ పెద్ద నాయకులందరూ కూడాను మరి అక్కడి నుండో మద్యం చీప్ లిక్కర్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏరులా ప్రవహింపజేస్తున్నారు. మరి కాపు సారాని నాటు సారాని డ్రగ్స్ అని యువత నిర్వీర్యమైపోయే విధంగా మరి ఇలాగ అరాచకాలు సృష్టిస్తూ మరి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసి కుటుంబాలని గుల్ల చేసి కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమైపోయి ఈరోజు వితంతు పెన్షన్లు ఎంత ఎక్కువగా మరి తీసుకుంటున్నారు వితంతులు అయిపోయి ఆడవాళ్ళు అని చెప్పి ఒకసారి గమనించాలి. ఇదేనా మీరు మహిళల పక్షపాతి? ఆడపడుచులు నా సోదరి మండ్లు అక్క చెల్లెములు అని చెప్పింది మీరు. మీరు ఎంతవరకు మీరు మాటలు నిలబెట్టుకుంటారు? మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే మీరు సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేయాలండి. ఈరోజు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు, రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరుగుతుందండి? 10 సంవత్సరాల పాప 5 సంవత్సరాల బాబు ఉన్నారంట. ఇలాంటి చిన్న పిల్లలు మరి ఇలాంటి కుటుంబాలు రోడ్డున పడ్డాయంటే మహిళా లోకం మొత్తం కంట తడి పెడుతుంది, రాష్ట్రం మొత్తం కోడైకి వస్తూ ఉంది. ఇవాళ ఈ అధికార పార్టీ ఎలాంటి మరి పరిపాలన చేస్తున్నారు అంటే నిజంగా ఇంతకు ముందు మరి ఇవాళ ఏ రాష్ట్రం నుంచి అయినా మందు దొరుకుతూ ఉంది. ఈ మందు తీసుకొని తాగనీయకుండా వీళ్ళని వీళ్ళ జేబులు నింపుకోవడం కోసం రేట్లు పెంచారు. పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకునే మందుని మరి వాళ్ళని తెచ్చుకోనియకుండా వాళ్ళకేదో కాయ కష్టం చేసుకొని సాయంత్రం కొంచెం తాగి పడుకునే వాళ్ళని మందు దొరకనీయకుండా ఇలాంటి నాటు సారాయి వీళ్ళ ప్రాణాలు మరి బలి తీసుకున్నారంటే ఈ వీళ్ళ ఉసురు ఊరికే పోదని చెప్పనన్నా అని మేము అడుగుతూ ఉన్నాము. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి కుటుంబాలకు అండగా ఉంటారని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే మరి వాళ్ళ కుటుంబాల్లో మేము పరామర్శించడానికి వెళ్తే భర్త చనిపోయిన భార్యని కలెక్టర్ గారు ఈరోజు మీరు రాకపోతే మీకు డబ్బులు ఇవ్వరంట అని చెప్పని విఆర్ఓలు మరి వాలంటీర్స్ వచ్చి బెదిరించి భార్యను తీసుకుపోయి మరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టుకున్నారంట. హిందూ సాంప్రదాయ ప్రకారం వాళ్ళ ఇంట్లో కర్మకాండలు అయ్యేంత వరకు భార్య బయటికి రాకూడదని అందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు నెత్తికొచ్చినాయి. ఇలాంటి పాపాలన్నీ మూటగట్టుకొని ఇలాంటి కుటుంబాలు ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతారని చెప్పని మాత్రం మేము చెప్తా ఉన్నాం.